షలోం. మొదటి రాజుల గ్రంథము 3:9. First Kings 3:9. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సో గివ్ యువర్ సర్వెంట్ ఎ డిజర్నింగ్ హార్ట్ టు గవర్న్ యువర్ పీపుల్ అండ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. సొలొమోన్ రాజు తనకు కావలసింది దేవుణ్ణి అడగటంలో ఏమాత్రం సంకోచించలేదు. అందుకే దేవుని నుండి అతడు పొందుకున్న సమాధానం కూడా మన ఊహలకు మించినదిగా ఉంది. సొలొమోన్ అడిగినటువంటి జ్ఞానముతో పాటు మరెన్నో ఆశీర్వాదాలను దేవుడు అతనికిచ్చారు. ఈ వృత్తాంతం విన్నప్పుడల్లా వారంతా రాజులు, దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి అందరూ సమానులే కదా, సర్వం ఆయన సృష్టే కదా. ఆనాడు సొలొమోను ఆరాధించిన దేవుడే ఈనాడు మనం ఆరాధిస్తుంది కూడా. మీకేమి కావాలో అడగండి, అది మీకు ధారాళంగా అనుగ్రహింపబడుతుంది అని ఈరోజు మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. వాట్ ఈజ్ ఇట్ యు నీడ్ టుడే? మన అవసరత ఏదైనా సరే ఆనాటి సొలొమోన్ లాగే మనం కూడా బోల్డ్గా దేవుణ్ణి అడిగే స్వాతంత్ర్యం ఉంది. అండ్ హీ విల్ ప్రొవైడ్. సర్వోన్నతుడైన మా తండ్రి, మీ కృపా కనికరములను బట్టి వందనాలు. మీ హృదయాన్ని ఎరిగి మాలో కార్యసాధకమైన మీ శక్తి చొప్పున మా అభ్యర్థనలు, యాచనలు కృతజ్ఞతాపూర్వకంగా మీ ముందుంచగలిగినటువంటి జ్ఞానంను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.